వైఎస్ వివేక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాల్టి నుంచి ఆయన కుటుంబ సభ్యులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాల్టికి సీబీఐ విచారణ 12వ రోజుకు చేరింది. ఇప్పటివరకు వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఏ శంకరయ్యను మొన్న, వివేకానంద కుమార్తె సునీతను నిన్న విచారించారు. మరోవైపు ఇవాల్టి నుంచి అనుమానితులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు అచ్చంపేట పోలీసులు. మేళ్ళచెరు నుంచి కృష్ణా నదిలో పడవల ద్వారా తరలిస్తున్న 4236 మద్యం బాటిల్ను మదిపాడు వద్ద స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చంద్రలపాడుకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.